సదా నింబవృక్ష సుధాస్రావినం సుధావి తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీ స్వరం సద్గురుం సాయి నాథం సద్గురుం సాయినాథం ఓం శ్రీ సచిదానంద సచ్చిదానందమర్థసద్గురు సాయినాథమహారాజి కీజ జై సాయిబాబా యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని ప్రతి భక్తుడు భక్తురాలు తప్పిస్తుంటారు బాబావారిని మెప్పించి ఆయన అనుగ్రహాన్ని పొంది మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలని నష్టాలని ఆపదలని తొలగించుకుంటూ ఆనందంగా జీవించడమే కదా ప్రతి సాయి భక్తుని యొక్క లక్ష్యం అలా చేయాలి అంటే ఒక్కొక్కసారి గృహస్థు ధర్మంలో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో బిజీగా ఉండేవారికి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే వారికి కాస్త కష్టం అనిపిస్తుంది చాలాసార్లు మనం బాబా మార్గంలో లేవేమో మనం బాబాకు సేవ చేయలేకపోతున్నామేమో మనం వెళ్ళే దారి సరైందో కాదో అనేటువంటి ఆలోచనలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి బాబావారు శ్రీ సాయి సచ్చరిత్ర మూడవ అధ్యాయంలో ఒక ప్యారాగ్రాఫ్లో ఒక రెండు మాటలు మనం తీసుకున్నట్లయితే ప్రేమతో నా ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదను బాబావారి నామాన్ని చెబితే ప్రేమతో అన్ని కోరికలు తీరుస్తానని అభయమిచ్చాడు అదేవిధంగా ఎవరైతే నన్ను శరణు వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనసున నిలుపుకునేదరో వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును ఇది బాబావారు ఇచ్చినటువంటి మరొక వాగ్దానం అయితే నిత్యం బాబా నామాన్ని స్మరించడం కానీ అదేవిధంగా బాబా యొక్క రూపాన్ని మనసులో నిలుపుకోవడానికి అడ్డంకిగా ఉన్నవేంటి ప్రతినిత్యం మనకు ఉండేటువంటి బాధ్యతలు కుటుంబ బాధ్యతలు వ్యాపార బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు మరి వీటన్నిటి నడుమ బాబా వారిని గుర్తు తెచ్చుకోవడమే ఒక్కొక్కసారి కష్టమైపోతుంది ఆ పనుల్లో పడిపోయామంటే బిజీలో ఒక్కొక్కసారి బాబానే గుర్తురారు ఒక్కొక్కసారి బాబా కార్యక్రమాలకి వెళ్ళాలని అనుకున్నా కూడా ఈ బిజీ వల్ల వెళ్ళలేని పరిస్థితులు వస్తాయి మన దినచర్యని కాస్త మార్పు చేసుకున్నట్లయితే మనం ప్రతిరోజు బాబాతో గడుపుతున్నటువంటి భావనని మనం కలుగు చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రధానమైనటువంటి రెండు పాయింట్లు నిద్ర లేయడం నిద్రపోవడం మనిషి యొక్క ఆయుష్ ఎంత అంటే వాస్తవానికి ఒక్కరోజని చెప్పచ్చు నిద్ర లేచిన వారు నిద్రపోయేలోపు ఎన్ని ప్రమాదాలో నిద్ర పోయిన తర్వాత లేస్తామో లేదో గ్యారంటీ లేనటువంటి పరిస్థితులు కాబట్టి ఒక్కరోజుని మనం ఎలా గడుపుతున్నాం నిద్ర లేచేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఎలా గడుపుతున్నాం అనేది మనం చెక్ చేసుకున్నట్లయితే నిద్ర లేచిన వెంటనే బాబావారి రూపాన్ని మనం దర్శించగలిగితే ఎలా మనం పడుకున్నటువంటి రూమ్లో మనకు ఎదురుగ్గా బాబావారి పటం ఉన్నట్లయితే నిద్ర లేచిన వెంటనే బాబావారి పటాన్ని చూస్తూ నిద్రలేయచ్చు భగవత్ స్వరూపాన్ని చూస్తూ నిద్ర లేచినట్లయితే మన ఆలోచనలు కూడా అద్భుతంగా ఉంటాయి పటం పెట్టుకునే వీలు లేనప్పుడు ఏం చేయాలి బాబావారి రూపం మన మనసులోనే ఉంటుంది కాబట్టి మనకి ఇష్టమైనటువంటి బాబా రూపాన్ని నిద్ర లేచే ముందే గుర్తుకు తెచ్చుకొని ఆ రూపాన్ని స్మరిస్తూ కళ్ళు తెరిచినట్లయితే బాబావారిని చూసినట్లే కాబట్టి నిద్ర లేవడానికి ముందు నిద్ర లేచిన వెంటనే మన దినచర్య బాబావారి రూపాన్ని చూడడంతో ప్రారంభమవుతుంది ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఆలోచనలన్నీ కూడా మారిపోతాయి మనం పడుకునే ముందు ఏ ఆలోచనలు అయితే చేస్తూ చేస్తూ ఉంటామో ఆ నిద్రలో కూడా ఆలోచనలకు సంబంధించినటువంటి కళ్ళే వస్తాయి అదేవిధంగా నిద్ర లేచేటప్పుడు ఎలాంటి ఆలోచనలతో ఎలాంటి భావంతో రాస్తామో ఆ రోజంతా అలా ఉంటుంది ఉదాహరణకి చాలామందికి ఏమలవాటు అంటే నిద్ర లేచిన వెంటనే టీవీ పెట్టి వార్తలు చూడడం అలవాటు ఆ వార్తల్లో ఏముంటాయి ఖచ్చితంగా చెడు మాత్రమే ఉంటుంది జరిగిన ప్రమాదాలు రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ ఉంటాయి అంటే ప్రపంచంలో టెన్ పర్సెంట్ మాత్రమే చెడు ఉంటే ఆ టెన్ పర్సెంట్ చెడుని తొంభై పర్సెంట్గా టీవీలో చూపించడం జరుగుతుంది పేపర్లో చూపించడం జరుగుతుంది కాబట్టి పేపర్ తిరగవేసిన టీవీ పెట్టినా మనకు కనిపించేది చెడు సమాజం అంతా చెడుతో నిండిపోయింది అన్నటువంటి భావన కలిగించేటువంటి వార్తలు దృశ్యాలతో కొంతమంది రోజును ప్రారంభిస్తారు సాయి భక్తులు ఏం చేయొచ్చు బాబావారి రూపాన్ని దర్శిస్తూ ఆ తర్వాత ఆ పేపర్ల జోలికి టీవీ జోలికి వెళ్లకుండా ఉదయం ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ ఏడు ఎనిమిది గంటల లోపల ఇంకాస్త బాబా స్మరణ ఇంకాస్త సాయి స్మరణ ఏం చేయొచ్చో చూద్దాం ఏ సంస్థానం వారు ఉదయాన్నే కాగడ హారతి లైవ్ ఇస్తారు ఎప్పుడు లైవ్ ఉంటుంది ఉదయాన్నే హారతి కాగడ హారతి కోసం మనం షిరిడీకి వెళ్ళి ఎంత తాపత్రయపడతాం చూడాలని ఇప్పుడు మన నట్టింట్లోనే మన టీవీలోనే ఉదయాన్నే మనం బాబావారి హారతిని మనం చూడవచ్చు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాగడ ఆరతను చూసి బాబాను దర్శించుకొని ఆ తర్వాత ఆరతి వింటూ మన పనులన్నీ చేసుకోవచ్చు ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటి సాధన ఏంటంటే మనం ఇంట్లో ఏవైతే చేసుకుంటామో ఏ పదార్థమైనా కానివ్వండి ఆ పదార్థాన్ని బాబాకి సమర్పించి తీసుకున్నట్లయితే మనం వండినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ప్రసాదం కింద మారిపోతాయి కాబట్టి బాబావారి ఉచ్ఛిష్టం తింటున్నాం ఉదయాన్న మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైతే బాబావారి ఉచ్చిష్టాన్ని మనం తినడం అలవాటు చేసుకుంటున్నామో అది ఒక గొప్ప అనుభూతి కింద మారుతుంది దేవాలయంకి వెళ్ళినప్పుడు బాబావారి అంత ప్రసాదం తిన్నప్పుడే ఎంతో ఆనందపడతాం కదా మరి రోజువారీ మనం తినే ఆహార పదార్థాలన్నీ బాబా ఉచ్చిష్టం అయిపోయినాయి అందువల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాం ఎంతో ఆనందంగా కూడా ఉంటాం ఆ తర్వాత మనం ఊదిని ధరిస్తాం ఊదీని ధరించడం అంటే అర్థం ఏంటి బాబావారు మనతోనే ఉన్నారు అనేటువంటి గొప్ప భావన ఊదిని ధరించడం నిద్రపోయే ముందు ఊదిని అంత సేవించడం తీర్థం రూపంలో కాబట్టి ఊదిని కూడా మనం బాబా యొక్క ఆరాధనలో భాగంగా చేసుకోవచ్చు ఆ తర్వాత మనం ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్తాం వెళ్ళేటప్పుడు ఒక భావన అదేంటి అంటే ఎప్పుడూ బిజీగా ఉంటాం ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళేటువంటి సమయం ఉండదు బాబా వారి హారతుల్లో పాల్గొనేటువంటి సమయం ఉండదు బాబా సత్సంగాలకు వెళ్ళేటువంటి సమయం కూడా ఉండదు కానీ బాబా మీద ఎక్కడ లేని ప్రేమ ఉంది భక్తి ఉంది ఇప్పుడు ఏం చేయొచ్చు మనం వెళ్ళేటువంటి ఆ దారి బాబా మందిరానికి వెళ్ళేటువంటి దారిగా భావించవచ్చు మనం చేసేటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారం ఉద్యోగం ఇవన్నీ కూడా అక్కడ మనకు ఎవరైతే పరిచయం అవుతారో ఎవరితో అయితే మనం లావాదేవీలు నడుపుతున్నామో వారందరినీ మనం బాబా రూపాలుగా భావించవచ్చు బాబావారు అన్నారు కదా ప్రతి జీవిలో నేను ఉంటానని కాబట్టి మనకు ఎదురయ్యే ప్రతి మనిషిలో మనం బాబావారిని చూడడం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక మనం బాబాకి దూరంగా ఉండేది ఎప్పుడు బాబాకి దూరంగా ఉండే అవకాశమే లేదు ప్రతినిత్యం ఆయనే ఇప్పుడు ఎటు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్స్లో సచ్చరిత్ర వినొచ్చు బాబా సత్సంగాలు వినొచ్చు పాటలు వినొచ్చు అదేవిధంగా మొబైల్స్లోనే ఆర్తలు కూడా వినొచ్చు మీరు ఏ పని చేస్తున్నా ఆరతి మీ షాపులోనో మీ చేసే ఉద్యోగం చేసే దగ్గర అది పెట్టేసి మీరు మీ పనులను చేసుకోవచ్చు కాబట్టి ఆరతి వినలేమనేటువంటి బాధ లేదు బాబావారి బోధనలు వినలేమనేటువంటి బాధ లేదు అన్నీ మనకు ఈ టెక్నాలజీ యుగంలో అన్ని అందుబాటులోకి వచ్చేసాయి కాకపోతే వాటిని మనం యూట్యూబ్లోకి వెళ్ళి రకరకాల వీడియోలు చూసేటువంటి సమయాన్ని తగ్గించి అదే యూట్యూబ్లో బాబా వారి గురించి చూడడం నేర్చుకోవాలి అదేవిధంగా సినిమా పాటలు అవి ఇవి కొన్ని వందల పాటలు వింటూ ఉంటాం కదా వాటికి బదులుగా బాబావారి పాటల్ని వినడం నేర్చుకోవాలి అయితే ఎప్పుడు మనం బాబా స్మరణ బాబా స్మరణ అంటే కాస్త చిరాకుగా ఉంటుంది కదంటే అలా చిరాకు పడే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది నేను మాట్లాడేది ఎవరి గురించి అంటే బాబా భక్తుల గురించి బాబాని నిత్యం స్మరించాలి అని వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా రోజువారీలో ఎప్పుడు మనకు సమయం దొరికితే ఒక ఇరవై నిమిషాల పాటు గ్రంథ పారాయణం చేయొచ్చు సాయి సచ్చరిత్ర కానీ సాయి లీలామృతం కానీ మీకు ఏ గ్రంథం నచ్చితే ఆ గ్రంథం ఇరవై నిమిషాలు సమయం లేకపోతే పది నిమిషాలైనా సరే మనం గ్రంథ పారాయణ కూడా మనం చేయొచ్చు ఒకవేళ గ్రంథపారాయణకు కూడా నీకు సమయం లేదంటే అది కూడా నీకు మొబైల్లోనే దొరుకుతుంది మొబైల్లో కూడా వింటే కూడా సరిపోతుంది చదవాల్సిన పని లేదు సహజంగా అయితే బాబాభక్తులు ఎప్పుడూ కూడా సచరిత్రని కూడా తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి సచరిత్ర కూడా ఉన్నట్లయితే లేదా బాబా గ్రంథం కూడా ఉన్నట్లయితే మీరు పనిచేసేటువంటి ప్రదేశాల్లో ఏమాత్రం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సమయం దొరకుంటా పోదు అలా దొరికినప్పుడు ఒక రెండు పారాగ్రాఫ్లు మనం చదవచ్చు తృప్తిగా ఉంటుంది అదేవిధంగా ఆ రోజంతా శుభప్రదంగా పూర్తి చేసుకున్న తర్వాత పడుకునే ముందు చాలా ముఖ్యం పడుకునే ముందు చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే టీవీ చూస్తూ పడుకోవడం ఆ టీవీ చూస్తూ పడుకునేటువంటి ఆ సందర్భంలో కనీసం ఒక ఐదు నిమిషాల పాటు బాబాని గుర్తు తెచ్చుకొని ఆ రోజంతా ఆనందంగా మన రోజువారీ కార్యకలాపాలని పూర్తి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపి ఐదు నిమిషాల పాటు బాబాని స్మరిస్తూ ప్రార్థిస్తూ రేపటి రోజు మరింత ఉత్సాహంతో బాబావారి సేవలో పాల్గొంటానని హామీ ఇస్తూ ఆయనకు వాగ్దానం చేస్తూ మనం నిద్రపోయినట్లయితే పూర్తి రోజంతా కూడా బాబా స్మరణ కిందకి వచ్చేసింది ఇది రోజువారి అలవాటు అయినట్లయితే ఇంకా మనం బాబా స్మరణలో లేవన్నటువంటి భావన కూడా మనకు ఉండదు ఎప్పుడు ఆయన సేవలో ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే కుటుంబ ధర్మాన్ని గృహస్థు ధర్మాన్ని పక్కన పెట్టమని బాబావారు ఎప్పుడు చెప్పలేదు ఆయన తన భక్తులను సన్యాసం స్వీకరించమని చెప్పలేదు కాబట్టి నీ ధర్మం ఏదైతే ఉందో బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం ఏ ధర్మంలో అయితే నువ్వు ఉన్నావో ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలి ఆ ధర్మాన్ని పాటిస్తూ బాబావారి స్మరణ చేస్తూ ఉన్నట్లయితే బాబాతో నిత్యం మనం ఉన్నట్లే భావన చేస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక విషయాలలో భావనకే ఎక్కువ ప్రాముఖ్యత మన సమయాన్ని బాబావారి స్మరణతో మన బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే బాబావారు చెప్పినట్టు నిత్యం ఆయన స్మరణలో ఉంటాం ఆయన వాగ్దానం చేసినట్టు మన కోరికలు తీర్చడమే కాదు ఆనందమయ్యే జీవితాన్ని కూడా బాబావారు తప్పక ప్రసాదిస్తారని నమ్మండి ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై